బ్యాగ్ ఎంత పోతాం అంటే బ్యాగ్ పట్టుకుని తిరిగి ఓకే మాట్లాడి మరి ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మన సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటాము. మరి ఫ్లారెన్స్ నైటింగేల్ అనే నర్సు ఈ నర్సింగ్ వృత్తికి ఆద్యురాలు. మరి ఆమె క్రిమియా యుద్ధంలో రాత్రింబవళ్ళు పనిచేసి మరి ఆనాడు ఆ యుద్ధంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి ఆమె రాత్రింబవళ్ళు శ్రమించి ఈ నర్సింగ్ వృత్తికే వన్న తెచ్చింది. మరి ఆమె నర్సింగ్ వృత్తిపై కూడా ఒక నోటు రాసి అంటే ఒక పుస్తకాన్ని కూడా వృత్తిపైనే ఒక పుస్తకాన్ని తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆమె వలనే ఈ నర్సింగ్ వృత్తి అన్ని దేశాలలో కూడా అమలవుతుంది. మరి నర్సింగ్ వృత్తి అంటేనే ఒక గౌరవప్రదమైన వృత్తి అని మరి చాలామంది కొందరు ఏదో ఈ వృత్తి అంటే కూడా మొట్టమొదట కొద్దిగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు అందరూ నర్సింగ్ వృత్తిపైనే మక్కువ చూపెడుతున్నారు. ఈనాడు విదేశాల్లో కూడా నర్సింగ్ వృత్తిపైనే మరి చాలా ఎక్కువగా మరి ఆదరిస్తున్నారు. మరి నర్సింగ్ అంటేనే నర్సింగ్ నర్సులు అంటేనే ఒక అమ్మల అక్కల మన ఆసుపత్రులకు వస్తే రోగులను ఆదరించే తల్లిగా చెల్లెగా మరి ఆదరిస్తుంది. అట్లాగే డాక్టర్లు ఒక ప్రాణం పోసే దేవుళ్ళు అయినప్పటికీ మరి ఈ రోగులను మరి అనుక్షణం కంటికి రెప్పల ఈనాడు అమ్మ అక్క కూడా ఇంట్లో కాపాడదగవచ్చు కానీ మరి ఈ ఆసుపత్రిలో మరి అమ్మలాగా అక్కలాగా చెల్లెలాగా మరి వాళ్ళని కాపాడుతూ సంపూర్ణ ఆరోగ్యవంతులకి నిజంగా ఈ ఉమ్మడి జిల్లాల్లోనే మరి అత్యధిక కేసులు రావడం మరి ఇక్కడనే చాలా ప్రసవాలు జరగడం కూడా జరుగుతూ ఉన్నది. మరి రోగులు కూడా ఎలాంటి కాంప్లైంట్ లేకుండా మరి నర్సులు మమ్మల్ని నిజంగా చాలా ఆదరిస్తున్నారు. మేము ఎక్కడ కూడా ఇటువంటి మరి నర్సులను చూడలేదనే భావన కూడా వ్యక్తం చేయడం నిజంగా మా జగిత్యాల జిల్లాకే గర్వకారణం. మరి అలాంటి ఈ నర్సులను మా సంఘాల ఆధ్వర్యము తెలంగాణ ఉద్యోగుల ఐకాస టీఎన్జిఓల సంఘం పెన్షనర్ల సంఘం అట్లాగే మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నర్సింగ్ అసోసియేషన్ మరి ఈ ప్రధాన వైద్యశాల సిబ్బంది మరి అందరూ కూడా ఈరోజు మరి వారిని ఘనంగా సన్మానించుకోవడం నిజంగా మా అందరికీ గర్వకారణం. ఈ సందర్భం సన్మాన గ్రహీతులైన సిస్టర్లందరికీ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నర్సెస్ డే సందర్భంగా మా నర్సెస్ని మేము చేసిన సేవలను గుర్తించి మాకు సన్మానం చేసినందుకు వచ్చిన పెద్దలందరికీ మా యొక్క కృతజ్ఞతలు అండి. నిజంగానే మేము సేవాభావంతో చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇంకా కూడా సేవలు అందించడానికి మేము మనస్ఫూర్తిగా పేషెంట్లకు సేవ చేస్తుంటే మాకు ఇంకా తృప్తి కలుగుతుంది. ఇంతకన్నా ఎక్కువ మెరుగైన సేవలు అందిస్తామని మేము ఈ పెద్దలందరి ముందు కూడా మేము చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.